కళేశ్వరం పై రేపటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్. ఎవరిని బహిరంగ విచారణకు పిలవనున్నారు? లిస్ట్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరు? ముందుగా చూద్దాం. ఇక ఏపీలో సిఐడి దూకుడు పెంచింది. ఏకకాలంలో 30 చోట్ల ఆకస్మిక తనిఖీలు జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఎందుకు ఈ సోదాలు? ఇప్పటివరకు సిఐడి గుర్తించింది ఏంటి? ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. మరోసారి హాట్ టాపిక్ గా జీవన్ రెడ్డి మాల్ ఇష్యూ. అప్పు చెల్లించాలంటూ షూరిటీ ఉన్న వ్యక్తుల వ్యవసాయ భూముల దగ్గర నోటీసులు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. महाराष्ट्र में महाविकास अघाड़ी नेतल वरस सामवेश सीट पंपक तेलेदेपूंदाल ओके चपेदे आडिटर्स ट्रैक इक वरंगल रोड कांस्टेबल कुटुंबा कांस्टेबल को कनीस सेलवल कलू आवेदन वारी निरसन को संबंधी फुल न्यूज चूदा 585 కళేశ్వరం వ్యవహారంలో రేపటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులను న్యాయ విచారణ చేస్తోన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మరోసారి విచారించనుంది. గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్ళీ పిలవనున్నారు. ఈ నెల 29 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. ఎన్డీఎస్ఏ కాగ్ నివేదికల ఆధారంగా విచారణ జరగనుంది. ఇక నీటిపారుదల శాఖ అధికారులు, విజిలెన్స్ డీజీ తోటి కమిషన్ చైర్మన్ ఘోష్ ఇవాళ భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ సోకాల్డ్ బ్యూరోక్రాట్లైనా లేకపోతే ది దెన్ గవర్నమెంట్ లో ఉన్న పొలిటీషియన్స్ ని కూడా విచారణకు క్రాస్ ఎగ్జామినేషన్ లో పిలిచే అవకాశం ఉందా? ఇరిగేషన్ అధికారులతో పాటు ఇంజనీర్లతో పాటు బ్యూరోక్రాట్లను కూడా ఈసారి విచారణ పూర్తి చేయాలనుంది. ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి సమాచారం రావాలి, బ్యూరోక్రాట్ల నుంచి పూర్తి సమాచారం రావాలి. ఆ సమాచారానికి సంబంధించి కాంక్రీట్ ఎవిడెన్సులతో ఆ సమాచారం వస్తే తప్పితే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులను పిలవాలి అంటే ఖచ్చితమైన ఆధారాలు కమిషన్ వద్ద ఉండాలి, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కమిషన్ వద్ద ఉండాలి. కాబట్టి ఆ సాక్ష్యాలు వచ్చేంత వరకు ఒకటికి రెండు సార్లు ఇంజనీరింగ్ అధికారులనైండొచ్చు, ఇరిగేషన్ అధికారులనైండొచ్చు, బ్యూరోక్రాట్లనైండొచ్చు, వాళ్ళని పిలిచి విచారించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు కీలకంగా బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా కీలక నిర్ణయాల్లో మాత్రం అప్పటి ప్రజాప్రతినిధులు చాలా ప్రముఖంగా వ్యవహరించారు అనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలోనే కమిషన్ ఒకటికి రెండు సార్లు ఇప్పటికే చాలామందిని అఫిడవిట్లు సమర్పించిన సుమారు 60 నుంచి 70 మంది అఫిడవిట్లు సమర్పిస్తే వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచింది. అయితే విచారణలో భాగంగా పలు శాఖలకు అంటే పలు విభాగాల అధికారులను విచారిస్తున్న టైంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను విచారిస్తున్న టైంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారుల మీద కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ అధికారులను విచారిస్తున్న టైంలో క్యాడ్ అంటే డిజైన్స్కు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. డిజైన్స్కు సంబంధించిన అధికారులను విచారిస్తున్న టైంలో ప్లానింగ్ అండ్ కమిషన్కి సంబంధించిన, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి సంబంధించిన అధికారుల లూప్ హోల్స్, లోటుపాట్లు తెలుస్తున్నాయి. సో వాళ్ళందింటినీ కూడా మళ్ళీ అఫిడవిట్ రూపంలో కాళేశ్వరం కమిషన్ ఎవరైతే తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారో, తమ అనుమానాలను, తమ దగ్గర ఉన్న సమాచారాన్ని వెలుబుచ్చారో వాళ్ళందరినీ కూడా అవన్నీ కూడా అఫిడవిట్ రూపంలో తీసుకుంటుంది. కాబట్టి నల్ల వెంకటేశ్వర్లు అంటే రామగుండం ఏఎన్సీగా వ్యవహరించారు, కాళేశ్వరం ప్రాజెక్టు టైంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏఎన్సీగా ఉన్నారు, చాలా ప్రముఖంగా వ్యవహరించారు. నల్ల వెంకటేశ్వరరావు గత సెషన్లో విచారణ జరిపినప్పుడు కాళేశ్వరం కమిషన్కి కొంత తప్పుడు సమాచారం ఇచ్చారనే కమిషన్ అభిప్రాయపడింది. ఎందుకంటే ఈ డిజైన్స్కు సంబంధించి ఎవరి సిఫార్సుతోని మీరు నిర్ణయాలు తీసుకున్నారంటే క్యాడ్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామని, డిజైన్స్ను ఫైనల్ చేశామని నల్ల వెంకటేశ్వర్లు చెప్పారు. కానీ క్యాడ్ నుంచి వచ్చిన సమాచారం మాకు డిజైన్స్ సంబంధించిన కన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదని కమిషన్ వద్ద సమాచారం ఉండటంతో నల్ల వెంకటేశ్వర్లు, మాజీ ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో రామగుండం, కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కమిషన్ని తప్పుదోవ పట్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికి విచారణని మధ్యలో ఆపేస్తున్నాము. మళ్ళీ పిలిచినప్పుడు ఖచ్చితంగా మీరు కమిషన్ ముందుకు రావాలంటూ నల్ల వెంకటేశ్వర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వాస్తవానికి ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తుంది. కానీ విచారణకు సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాగ్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు ఇవన్నీ పూర్తిగా వస్తే అప్పుడు చివరి దశలో ప్రజాప్రతినిధులను కూడా విచారణకు పిలవాలని కమిషన్ భావిస్తోంది. ఏపీలో సిఐడి మాంచి దూకుడు మీద ఉంది. లెక్కల్లోకి రాకుండా అధిక మద్యం ఉత్పత్తి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో రాష్ట్రంలోని డిస్టిలరీస్పై సిఐడి దృష్టి పెట్టింది. 20 టీములుగా ఏర్పడి ఏకకాలంలో 30 చోట్ల దాడులకు దిగింది సిఐడి. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఎస్వీఆర్ డిస్టిలరీస్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని పెరల్ డిస్టిలరీస్పై అధికారులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గండేపల్లిలోని సెంటనీ బయోటిక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్ లో కూడా సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ని కూడా సిఐడి అధికారులు పరిశీలించారు. ఇటు విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.
మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం ఇస్తారు. క్రాంతి, ఈ సడన్ గా జరిగిన సోదాల్లో అధికారులకి ఎలాంటి విషయాలు తెలిసాయి? ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఇంకా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం విజయవాడలో ఎక్కడైతే తనిఖీలు చేస్తూ ఉన్నారో ఆటోనగర్ ఏరియాలో ఉన్నటువంటి కాంటినెంటల్ వైన్స్ దగ్గర మనం ఉన్నాము. సో ఈ తనిఖీల్లో ప్రధాన టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే వైన్స్ ప్రధానంగా తయారు చేసేటటువంటి కేంద్రాలు ఉన్నాయో ఇక్కడ తయారు చేసేటటువంటి క్వాంటిటీకి ఇక్కడ నుంచి వైన్స్కి గవర్నమెంట్ వైన్స్కి కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి క్వాంటిటీకి కానీ వ్యత్యాసం ఉంది. బిల్స్ వేరియేషన్ ఉన్నాయి. సో ఇక్కడ తయారయ్యేటటువంటి క్వాంటిటీ ఎక్కువగా ఉంటే బయటికి ఏదైతే వైన్ షాప్స్కి కానీ ఇతరులకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ వెళ్తున్న చూపిస్తున్నటువంటి క్వాంటిటీ కానీ బిల్స్ కానీ తక్కువగా ఉన్నాయి అనేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వాటిపైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క తనిఖీలు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ ఏదైతే తయారీ కేంద్రాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అన్ని యూనిట్స్లో సిఐడి టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు 20 టీమ్స్ విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సిఐడి ఈ యొక్క మా లిక్కర్కి సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో దానిపైన పూర్తి ఫోకస్ పెట్టింది. గత నెలలోనే విజయవాడలో ఉన్నటువంటి రామారపూడి ఏరియాలో కొన్ని దుకాణాల్లో తనిఖీలు చేయగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అక్కడ ఏవైతే రికార్డ్స్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు దాన్ని బేస్ చేసుకునే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. దాంతోపాటు మాజీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి పైన ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ టెండర్స్కి సంబంధించి కానీ ముఖ్యంగా క్వాలిటీ విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున లిక్కర్ ఏదైతే ఖచ్చితంగా క్వాలిటీ లేనటువంటి లిక్కర్ అమ్ముతున్నారు, దానివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ప్రాణాలు తీస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి 2 నెలల క్రితమే ప్రత్యేకంగా ఒక కమిటీ వేయడం జరిగింది. కొన్ని శాంపుల్స్ కూడా సేకరించారు. సో ఇవాళ కూడా ఈ యొక్క కేంద్రాల్లో ఆ క్వాలిటీతో పాటు ఇక్కడ తయారవుతున్నటువంటి బ్రాండ్స్ ఎక్కడ ఎన్ని బ్రాండ్స్ తయారవుతున్నాయి, గత 5 ఏళ్లలో వీళ్ళు ఎంత మొత్తంలో తయారు చేశారు, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎంతెంత సరఫరా చేశారు, వాటికి సంబంధించినటువంటి బిల్స్ ఏంటి అనేటటువంటి మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు మిగతా అన్ని ఫైల్స్ను కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వీటిలో మనం 3-4 అంశాలు చూసుకుంటే కనుక బ్రాండ్స్తో పాటు క్వాలిటీతో పాటు బిల్స్ ముఖ్యంగా వీటితో పాటు గత టీడీపీ హయాంలో ఏవైతే యొక్క తయారీ కేంద్రాలు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాటి దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ముందు నేరుగా నేతలకే మద్యం వెళ్ళింది, వీటికి సంబంధించి కూడా బిల్స్ లేవు, అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు, బిల్స్ని మార్పులు చేశారు, అక్రమంగా అంటకట్టారు, అక్రమ మద్యంతో పాటు ఖచ్చితంగా వాటిలో క్వాలిటీ లేదు అనేటటువంటి అనేకమైన ఆరోపణలపైన ఇవాళ తనిఖీలు జరుగుతున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరిగేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మరోసారి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పును తీర్చకపోతే తనఖా పెట్టిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇచ్చారు. మాల్ నిర్మాణం కోసం ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద 45,46,90 రూపాయలను జీవన్ రెడ్డి అప్పుగా తీసుకున్నారు. అప్పును వడ్డీతో సహా చెల్లించుకుంటే షూరిటీ ఇచ్చిన వారి భూములు సైతం స్వాధీనం చేసుకుంటామన్నారు. షూరిటీ ఇచ్చిన వారి వ్యవసాయ భూముల దగ్గర కూడా అధికారులు నోటీసులు అంటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు షూరిటీ ఇచ్చిన వాళ్ళ మీదకి వచ్చింది నోటీసులు. అక్కడ వ్యవసాయ భూములు అంటించారు, వాళ్ళు ఏమంటున్నారు పూర్తి వివరాలు ఇవ్వడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, జీవన్ రెడ్డి మాల్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి మాల్కు సంబంధించి లోన్లు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించలేదంటూ మరోసారి అధికారులు నోటీసులు జారీ చేశారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఈ ష్యూరిటీగా ఉన్నటువంటి యజమానులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో నోటీసులను అతికించారు. ఇక్కడ ప్లకార్డులను ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టినటువంటి నోటీసులను మనం చూడవచ్చు. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి జీవన్ మాల్ కోసం గతంలో 45,46,00,000 రుణాలను తీసుకున్నారు. దీనికి సంబంధించి చెల్లింపులు చేయకపోవడంతో ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చామని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. దీనికి ఇందులో ష్యూరిటీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి బంధువులకు వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. 30 నవంబర్ వరకు ఈ ఉన్న బకాయిలను చెల్లించకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టంగా వాళ్ళు
ఇక్కడ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఇష్యూ మరోసారి తెరపైకి రావడంతో ఆర్మూర్లో కలకలం రేగుతుంది. ఇప్పటికే గతంలో 3 నెలల క్రితము ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్ను సీజ్ చేశారు. అప్పుడు వారితో చర్చలు జరిపినటువంటి మాజీ ఎమ్మెల్యే వారికి కొంత మేరకు డబ్బులు చెల్లించి మళ్ళీ మాల్ను రీఓపెన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. ఈసారి వారి బంధువులు ఎవరైతే ఈ లోన్ విషయంలో జీవన్ రెడ్డికి అతి దగ్గర సమీప బంధువులు వాళ్ళు నలుగురు షూరిటీగా ఉన్నారు. ఈ నలుగురికి సంబంధించిన వ్యవసాయ భూముల్లో ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నోటీసులు అతికించడం జరిగింది. నవంబర్ 30 లోపు ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయంటే అసలు 45 కోట్లు, దాంతోపాటు వడ్డీ 46 లక్షలు, మొత్తం 45 కోట్ల 46 లక్షలు చెల్లించకుంటే ఈ వ్యవసాయ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పి వారు పేర్కొన్నారు. దీంతో ఇక్కడ మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం ఇది కక్షపూరితంగా రాజకీయ కక్షనే అని చెప్పి పేర్కొంటున్నారు. గతంలో కూడా తనను వేధించేందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి చర్యలు తీసుకున్నారని, జీవన్ రెడ్డి మాల్ను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నానని చెప్పి మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. మొత్తం మీద స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇలా వ్యవసాయ భూముల్లో అతికించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఈ విషయం మీద ఎట్లా అధికారులు ముందుకెళ్తారు, జీవన్ రెడ్డి తదుపరి చర్య ఎట్లా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 ఆర్మూర్ నుంచి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయినప్పటికీ ఎంబీఏ కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. సీట్ల సర్దుబాటు కోసం కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎన్సీపీ నేత శరద్ పవార్ ను అటు కాంగ్రెస్, ఇటు ఉద్దవ్ వర్గ నేతలు ఆశ్రయించారు. వీలైనంత త్వరగా పొత్తుల విషయం తేల్చాలని కోరారు. శరద్ పవార్ తో కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెబ్ తోరడ్ సమావేశమయ్యారు. 40 సీట్ల మీద ఏకాభిప్రాయం కుదరటం లేదని, 1-2 రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందన్నారు పీసీసీ చీఫ్ నానా పటోలే. విదర్భలో 62 సీట్ల కోసం కాంగ్రెస్, ఉద్దవ్ వర్గం మీద తీవ్ర పోటీ ఉంది. ఈ ప్రాంతంలో 6 MP సీట్లు గెలిచామని, ఎక్కువ సీట్లలో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. అయితే తమకు విదర్భలో 16 సీట్లు ఇవ్వాలని ఉద్దవ్ వర్గం పట్టుబడుతోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో కూడా సీట్ల పొత్తుపై ఎటూ తేలలేదు. कोई नहीं, अभी बहुत सॉल्व हो रहा है. थोड़ा सा जो कुछ जगह का प्रॉब्लम था वो सॉल्व हो रहा है. कितनी सीट को लेकर सर दिक्कत? नहीं नहीं, इतने ज्यादा नहीं, इसमें बहुत थोड़े सीट से. क्या ये कब तक मामला सुलझ जाएगा? जल्दी सुलझना पड़ेगा. इसको लिमिट है, टाइम लिमिट है ना हमारे पास. कब तक टाइम लिमिट दिया सर? टाइम लिमिट 29 तारीख तक तो नॉमिनेशन है. इसका मतलब इसका जल्दी करना पड़ेगा. सर क्या उद्धव ठाकरे से बात हो रही है? क्योंकि अभी चल रहा हूँ, जा रहा हूँ मैं उद्धव ठाकरे से मुलाकात करने. ठीक है, थैंक यू. పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ సీట్ల పంచాయతీపై ఎప్పుడు తేలే, ఈ సీట్ల పంచాయతీ ఎప్పుడు తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ సర్దుబాటుపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? యా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు సమీపిస్తున్నాయి. ఈ నెల 29న ఈ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా ఉన్న నేపథ్యంలో ఆ లోపుగానే ఈ సీట్ల పంచాయతీని తేల్చుకోవాలని చెప్పి మిత్రపక్షాల పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2019తో పోలిస్తే ఇప్పటికీ మొత్తం పరిణామాలన్నీ కూడా వివిధ రకాలుగా మారిపోయాయని చెప్పవచ్చు. అప్పుడు శివసేన, బీజేపీ కలిసి పోటీ చేయగా కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి. కానీ ప్రజా తీర్పు బీజేపీ శివసేనకు అనుకూలంగా వచ్చింది. కాకపోతే శివసేన ఆశించినన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందలేకపోవడంతో ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి దక్కలేదు. దాంతో శివసేన ఉద్దవ్ బాల్ ఠాక్రే బీజేపీ నుంచి విడిపోయి ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ 5 ఏళ్ల పరిణామాల్లో ఆ ఎన్సీపీ 2గా చీలింది, శివసేన బాల్ ఠాక్రే వర్గం 2గా చీలి ఏక్నాథ్ షిండే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అయ్యారు. సో ఈ పరిస్థితుల్లో ఆ చీలిక వర్గాల్లో ఒక వర్గం బీజేపీతో, మరొక వర్గం కాంగ్రెస్తో కలిసి సాగుతున్నాయి. కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్న కూటమి పేరు మహావికాస్ అగాడీగా ఉంటే, బీజేపీ సారథ్యం వహిస్తున్న కూటమి పేరు మహాయుతిగా ఉంది. సో ఈ 2 కూటముల్లో మహాయుతి అంటే బీజేపీ సారథ్యంలో ఉన్న కూటమి దాదాపు ఈ సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాలతో కలిసి కూర్చుని ముందుగానే చర్చలు జరుపుకుని ఒక కొలిక్కి వచ్చాయి దాదాపుగా. కానీ మహావికాస్ అఘాడీలో అక్కడ మాత్రమే ఇంకా ఎటు తేలడం లేదు. దాదాపు 210 సీట్ల విషయంలో 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరికొన్ని సీట్లు మొత్తం అక్కడ అసెంబ్లీలో 288 సీట్లు ఉన్నాయి. 210 పోను మిగతా సీట్ల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అందులో కాంగ్రెస్ శివసేన మధ్య కుదిరితే ఎన్సీపీ తోటి కుదరడం లేదు. ఎందుకంటే 2 పార్టీలే అయితే ముఖాముఖి మాట్లాడుకోవచ్చు, కానీ ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. అందులో ప్రాంతాల వారీగా చూసుకుంటే విదర్భ ఒక రకంగా ఉంది, ఒక పార్టీకి ఆధిపత్యాన్ని కల్పించేలా ఉంది. కొంకణ్ ఏరియా ఒక రకంగా, మరాఠ్వాడ ఒక రకంగా, నార్త్ మహారాష్ట్ర ఒక రకంగా, ఇలాగ ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా ఉంది.
అందరు విదర్భ విషయంలోనే ఈ ఎటు తేలడం లేదన్నది మనకు అర్థమవుతుంది. అక్కడ 62 సీట్లు ఉన్నాయి విదర్భలో, అందు 17 సీట్ల వరకు తమకు కావాలంటూ శివసేన ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం ఆ ప్రాంతం నుంచి సీట్లను డిమాండ్ చేస్తుంది. కానీ అది పూర్తిగా కాంగ్రెస్కి ఆధిపత్యం కలిగిన ప్రాంతం. గత లోక్సభ ఎన్నికల్లో కూడా తామే ఎక్కువ స్థానాల్లో ఎంపీలుగా గెలుపొందాము. అలాంటి చోట శివసేనకి ఎక్కువ సీట్లు కోరినని సీట్లు మాత్రం ఇవ్వలేము, 4 నుంచి 5 సీట్లు మాత్రమే ఇవ్వగలమన్నట్టుగా కాంగ్రెస్ చెప్తుంది. ఈ విషయంలోనే ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఎటు తేలకపోవడం, పైగా రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య స్పర్ధలు కూడా ఉన్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి పాల్పడుతున్నారు. దీంతో దీన్ని వీలైనంత త్వరగా ఒక కొలిక్కి తీసుకొస్తే తప్ప ఎన్నికల్లో ప్రచారం మీద ఫోకస్ చేయడం అనేది పెట్టలేము. ప్రచారం ఇప్పటికే బీజేపీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించింది, మిగతా స్థానాల్లో త్వరలోనే ప్రకటించి ప్రచార పర్వాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న కూటమి చూసుకుంటే ఇంకా ఈ సీట్ల సర్దుబాటు, పంపిణీ, ఎవరెక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దగ్గరే ఆ సందిగ్ధంలోనే మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సైతం కొన్ని సమావేశాలు జరిగాయి. అక్కడ రాష్ట్ర స్థాయిలో శివసేన ఉద్దవ్ బాల్ ఠాక్రే వర్గం ఏదైతే ఉందో వారి వైపు నుంచే ఈ తంటాలు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి కాంగ్రెస్ నేతలు, స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదర్వైజ్ ఈ పాటికే మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చేది, అభ్యర్థులు సైతం ప్రకటించి ఉండేవాళ్ళమన్నది పిసిసి నేతలు చెప్తున్నమాట. బట్ ఏదేమైనా మూడు పార్టీలు కలిసి ఐకమత్యంగా ఎన్నికల్లోకి వెళ్తే తప్ప బీజేపీ కూటమిని ఓడించలేము అని చెప్పి వారికి తెలుసు. అందుకనే వీలైనంత త్వరగా ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. ఏకాభిప్రాయం కుదిరిన సీట్లలో అభ్యర్థులను సైతం ప్రకటించేందుకు మూడు పార్టీలు కూడా ఎవరికి వారిగా కసరత్తు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇక వరంగల్ జిల్లా మామునూరు 4th బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కానిస్టేబుళ్లతో వెట్టి చాకరీ చేయిస్తూ కనీస సెలవులు ఇవ్వట్లేదంటూ ఆవేదన వెళ్లగక్కారు. కుటుంబానికి పూర్తిగా దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా కానిస్టేబుళ్లపై దయ చూపించాలని, కుటుంబంతో గడిపేందుకు కనీస సెలవులు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దేష్ లైవ్ ద్వారా అందిస్తారు. పెద్దేష్, కానిస్టేబుల్స్ నిరసన పై అధికారుల దృష్టికి వెళ్ళిందా, వాళ్ళు ఏమైనా స్పందించారా? ఎస్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ శాఖల తరహాలోనే కాకీలకు కూడా వారాంతపు సెలవులు ఇవ్వాలనేది గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ అలా పక్కన పెడితే రిజర్వ్డ్ కానిస్టేబుల్ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పి రిజర్వ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్ పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్డ్ కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. వారికి కనీసం వారాంతపు సెలవుల మాటలా పక్కన పెడితే 15 రోజులకు ఒకసారి కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్తగా వచ్చినటువంటి రోస్టర్ విధానం ప్రకారం వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కనీసం తమ అంటే ఇప్పుడు కానిస్టేబుల భార్యలు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలంతా రోడ్లపైకి వచ్చి మామునూరు బెటాలియన్ పరిధిలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పిల్లలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధానంగా వారు చెప్తున్నటువంటి విధానం, కొంతమంది ఉన్నతాధికారులు, వాళ్ళ భర్తలు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో, ఏఆర్ కానిస్టేబుల్స్, వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవడంతో పాటు వారికి డ్యూటీ అంటే గతంలో సహజంగా ఎన్నికల విధులు లేదంటే ఎక్కడైనా మేజర్ వాటికి మాత్రమే వారిని ఉపయోగించారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న నిరసనలు జరిగినా అక్కడ ఈ రిజర్వ్డ్ కానిస్టేబుల్స్ని విధుల్లో ఉపయోగిస్తున్నారు. వారికి నెలకు, గతంలో నెలకు 4 రోజులు సెలవులు ఇచ్చేది, అట్లాంటిది ఇప్పుడు నెలకు కేవలం 2 రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు. దానివల్ల తమ భర్తలు కుటుంబాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి కానిస్టేబుల వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. ఇక్కడ పిటి ఏంటంటే ఇటువంటి నిరసనలు జరిగే సమయంలో ఎవరైతే క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి ఆ కానిస్టేబుల్సే ఈరోజు వాళ్ళ కుటుంబాల నిరసన కార్యక్రమాన్ని కూడా కట్టలు చేసేటువంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే కానిస్టేబుల్స్ కూడా ఈ విధంగా పూర్తిగా క్రమశిక్షణగా వ్యవహరిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నటువంటి కానిస్టేబుల్స్కి ఖచ్చితంగా వారికి సెలవులు మంజూరు, అంటే వారికి నెలకు కనీసం 4 రోజులు సెలవులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నిత్యం వారికి విధుల్లో ఉండడం వల్ల మానసిక సంఘర్షణకు లోనైపోవడం వల్ల కుటుంబాలపైన దృష్టి పెట్టకపోవడం, కొన్ని సందర్భాలలో వాళ్ళ మానసిక సంఘర్షణ పెరిగిపోయి ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వీరిపైన దృష్టి పెట్టి రిజర్వ్డ్ కానిస్టేబుళ్లకు ముఖ్యంగా వారానికి
సెలవు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వారంతా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని చెప్పి వారంతా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటికే పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇటువంటి నిరసన దీనికి సంబంధించినటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచింది. సో ఇప్పటికైనా ఏఆర్ కానిస్టేబుల్స్కు కొత్తగా వచ్చినటువంటి రోస్టర్ విధానాన్ని రద్దు చేసి యథావిధిగా వారికి నెలకు కనీసం 4 రోజులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఆర్ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు అంతా కూడా వారు రోడ్డుకి నిరసన ప్రదర్శన చేపట్టి వారి డిమాండ్స్ అంతా కూడా ప్రభుత్వానికి తెలియపరిచారు. ఇది ఈరోజు 585 బ్రేక్ తర్వాత.